ఈ పెద్ద మనిషి చివరికి చంద్రబాబు నాయుడు గారు తనను రాజకీయంగా ఎదగడం కోసం, రాజకీయంగా తనకు ఎవరైనా పోటీలో ఉంటే ఆ పోటీలో ఉన్న ఆ వ్యక్తిని ప్రతిపక్ష నాయకుడైనా సరే తొలగించడానికి కూడా ఏమాత్రం కూడా వెనకాడని వ్యక్తి మనస్తత్వం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిది. నేను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, మీ అందరి తరఫున ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు జగన్ అనే వ్యక్తి చేసిన తప్పేంటి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, నువ్వు చేస్తున్న అన్యాయమైన పాలనకు ప్రజలకు ఎప్పుడు అవసరం వచ్చినా కూడా ప్రజల తరఫున నిలబడి ప్రజల తరఫున పోరాటం చేసి ప్రజల తరఫున అడిగినందుక ఇదే ప్రతిపక్ష నాయకుడు జగన్ అనే వ్యక్తిని మీరు మతిపెట్టడానికి ట్రై చేశారు అని చెప్పి అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సూటిగా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నా మీ అందరి తరఫున. అక్టోబర్ 25 ఎయిర్పోర్ట్లో నాపై జరిగిన హత్యాయత్నం మీ కుట్రలో భాగంగా జరగలేదా అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా నీది కుట్ర కాదా అని ఎలా చెప్పగలుగుతావు అని చెప్పి నవంబర్ 6 గత సంవత్సరం పాదయాత్ర నాది మొదలైంది. మార్చి నాటికి నా పాదయాత్ర మహోన్నత రూపం దాల్చింది. రాష్ట్రంలో నా రాసిన పాలనను ప్రజలు ముగింపు పలకబోతా ఉన్నారు అని చెప్పి సంకేతాలు రావడంతో సరిగ్గా అదే నెలలోనే నన్ను లేకుండా చేసేదానికి బీజం వేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు మార్చి మాసంలోనే ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ చేసిన పోరాటం ఫలితంగా మార్చి 8 చంద్రబాబు నాయుడు గారు కేంద్ర కేబినెట్ నుంచి వైదొలిగారు. వైదొలిగిన వెంటనే మార్చి 22 మార్చి 8 ఆయన కేబినెట్ నుంచి వైదొలిగాడు. బీజేపీ కేబినెట్ నుంచి మార్చి నాటికి నా పాదయాత్ర మహోన్నత దశకు చేరుకుంది. అదే మార్చి మాసంలో చంద్రబాబు నాయుడు గారు బీజేపీ నుంచి వైదొలిగిన అదే మాసంలోనే మార్చి 22 చంద్రబాబు నాయుడు గారు ఆపరేషన్ గరుడ అని చెప్పి తెరపైకి తీసుకొచ్చాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆపరేషన్ గరుడ అన్నది ఒక సినీ నటుడిని తీసుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడైన ఒక సినీ నటుడిని తీసుకొచ్చాడు, సినీ యాక్టర్ను. ఆ సినీ యాక్టర్కు ఒక మీడియా కూడా జత కలిపాడు. శిక్షణ ఇచ్చారు ఆ సినీ యాక్టర్కు. ఇచ్చి అతని చేత ఒక ప్రెస్ మీట్ పెట్టించారు. ఆ ప్రెస్ మీట్ పెట్టించి దాన్ని యెల్లో మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారు. ఆ సినిమా యాక్టరు మార్చి 9 చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా స్క్రిప్ట్ చదివాడు. ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన స్క్రిప్ట్ ఏమిటో తెలుసా? ప్రతిపక్ష నేత మీద దాడి జరుగుతుందట, రాష్ట్రం అతలాకుతలం అవుతుందట, ఫలితంగా ప్రభుత్వం కూలిపోతుందట, ఇది బీజేపీ చేయిస్తుందట అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మార్చి 22 ఆపరేషన్ గరుడ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దీని అర్థం ఏమిటో తెలుసా? దీని అర్థం ఏమిటి అని అంటే కత్తి దాడిలో ప్రతిపక్ష నాయకుడు చనిపోతే ఎయిర్పోర్ట్ భద్రత చంద్రబాబు నాయుడు గారి పరిధిలో లేని అంశం కాబట్టి తన మీదికి రాదు అని. ఆ హత్యాయత్నం విఫలమైతే అది ఆపరేషన్ గరుడ అని చెప్పి చెప్పేసేయచ్చు అని చెప్పి కుట్ర పన్నడం నిజం కాదా అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్లోకి కత్తులు వచ్చాయి, ఎయిర్పోర్ట్ లాంజ్లోకి కత్తులు వచ్చాయి. కత్తులు ఎలా వచ్చాయి అంటే ఆ ఎయిర్పోర్ట్లో రెస్టారెంట్ ఓనర్ హర్షవర్ధన్ చౌదరి. ఈ హర్షవర్ధన్ చౌదరి ఎవరు అని అంటే చంద్రబాబు నాయుడు గారికి సన్నిహిత వర్గాలలో ఒకడు. ఈ రెస్టారెంట్లో ఈ మనిషి పనిచేస్తూ ఉన్నాడు. ఆ రెస్టారెంట్ ఎయిర్పోర్ట్లో ఉంది. హర్షవర్ధన్ చౌదరిది ఆ రెస్టారెంటు. ఆ ఎయిర్పోర్ట్లో ఆ రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ చంద్రబాబు నాయుడు గారి మనిషిది. ఆ ఎయిర్పోర్ట్లో పనిచేస్తూ ఉన్నవాడు
కత్తులు తీసుకొని విఐపి లాంజ్లోకి రాగలిగాడు. ఇది కుట్రగా నీకు అనిపించడం లేదా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా నేను. చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యం ఏమిటో తెలుసా? హత్యా ప్రయత్నం జరిగిన గంట సేపటికే, గంట కూడా జరగల, గంటకు ముందే చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ ప్లే చేస్తూ డీజీపీ ముందుకొస్తాడు, హోంమంత్రి ముందుకొస్తాడు, తనకు సంబంధించిన మంత్రులు ముందుకొస్తారు. ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ను చదువుతారు. హత్యాయత్నం చేసిన వ్యక్తి జగన్ అభిమానే అని చెప్పి అంటూ తప్పుడు ప్రకటనలు చేస్తారు ఈ పెద్ద మనుషులంతా కూడా. నేను అడుగుతా ఉన్నాను, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, అయ్యా అభిమాని అని చెప్పి నువ్వే చెప్తా ఉన్నావు, అభిమాని అని అంటావు, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గొప్పగా పనిచేయాలి అని చెప్పి ఆ వ్యక్తి అనుకున్నాడు అని అంటావు, అన్నీ కూడా మీరే మాట్లాడతారు. మరి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా గొప్పగా పరిపాలన చేయాలని చెప్పి అనుకునే వ్యక్తి జగన్ను చంపడానికి ప్రయత్నం ఎలా చేస్తాడయ్యా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఘటన జరిగిన గంటలోపే తప్పుడు ప్రకటనలు చేస్తాడు. తన వారితో చేయించి జగన్ అభిమాని అంటూ ఒక ఫ్లెక్సీని కూడా విడుదల చేస్తారు. ఆ ఫ్లెక్సీ కూడా ఏమిటో తెలుసా? వాళ్ళు విడుదల చేసిన ఆ ఫ్లెక్సీలో కూడా పైభాగం చూస్తే పైభాగంలో రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉండదు, పైభాగంలో విజయమ్మ ఫోటో ఉండదు, పైభాగంలో ఉండేది ఏమిటో తెలుసా? గరుడ పక్షి ఫోటో కనిపిస్తుంది. అక్కడ జరిగిన గంటలోపు ఒక ఫ్లెక్సీ విడుదల చేస్తారు. ఆ ఫ్లెక్సీలో ఒకవైపున ఆ పిల్లాడి ఫోటో, ఆ మనిషి ఫోటో ఉంటుంది, మరోవైపున నా ఫోటో ఉంటుంది. పైన చూస్తే అమ్మ ఫోటో ఉండదు, నాన్న ఫోటో ఉండదు, నా చెల్లెలి ఫోటో ఉండదు. కానీ పైన చూస్తే ఉండే ఫోటో ఏమిటి అంటే గరుడ పక్షి ఫోటో కనిపిస్తుంది. నిజంగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. హత్యాయత్నం జరిగిన తర్వాత నిందితుడి దగ్గర నుంచి, హత్యాయత్నం జరిగిన వెంటనే అక్కడే ఉన్న సిఐఎస్ఎఫ్ అధికారులు, అక్కడే ఉన్న 30 మంది విఐపి లాంజ్లో ఉన్న దాదాపుగా 30 మంది మధ్యలోనే ఆ వ్యక్తిని పట్టుకొని ఆ వ్యక్తి జోబీలో ఇంకా ఏమైనా ఉన్నాయా అని చెప్పి వెతికారు. వెతికినప్పుడు ఎటువంటి లెటరు కనిపించలేదు. సాక్షాత్తు ఇంతమంది ముందరనే సిఐఎస్ఎఫ్ అధికారులు ఆ వ్యక్తిని వెతికితే ఎక్కడా కూడా లెటర్ కనిపించలేదు. కానీ డీజీపీ అంటాడు ఒక లేఖ ఉన్నట్టుగా మాట్లాడతాడు, మాట్లాడి అది కూడా గంటలోపే. కానీ ఆ లేఖ మాత్రం డీజీపీ వెంటనే విడుదల చేయడు. ఆ లేఖ 10 గంటల తర్వాత విడుదల చేస్తారు. ఆ 10 గంటల తర్వాత విడుదల చేసిన ఆ లేఖలో ఏమిటో తెలుసా? దాంట్లో 2-3 రకాల చేతిరాతలు ఉండడం మళ్ళీ ఆశ్చర్యంగా కనిపిస్తుంది. 2-3 రకాల చేతిరాతలు ఉంటాయి ఆ లెటర్లో. అంతేకాదు ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటో తెలుసా? ఆ లెటర్ మీద మడతలు కూడా ఉండవు, ఇస్త్రీ చేసినట్టుగా పేపర్ బయటకు వస్తుంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇవన్నీ కుట్రగా కనిపించడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, కరెక్ట్గా నేను విశాఖ జిల్లాలో అడుగుపెట్టా. ఆగస్టు నెలలో నేను విశాఖ జిల్లాలో అడుగుపెట్టా. విశాఖ జిల్లాలో నేను అడుగుపెట్టిన వెంటనే జరిగింది ఏమిటో తెలుసా? ఎయిర్పోర్ట్లో సీసీ కెమెరాలు ఆగిపోయాయి. ఎయిర్పోర్ట్లో సీసీ కెమెరాలు నేను విశాఖపట్నం జిల్లాలో అడుగు పెడుతూనే ఆగిపోయాయి. అవి 3 నెలల నుంచి ఆగిపోయే ఉన్నాయని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మనుషులు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇది కుట్రగా నీకు కనిపించడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేసిన అత్యంత హేయమైన పని ఏమిటో తెలుసా? అన్నిటికన్నా నాకు నిజంగా బాధ కలిగించిన అంశం ఏమిటో తెలుసా? ఈ పెద్ద మనిషి ఏం చేయించాడో తెలుసా? ఏ స్థాయికి దిగజారిపోయాడు అని అంటే, ఈ పెద్ద మనిషి తాను చేస్తాడు కుట్ర, కానీ తాను ఏమనిపిస్తాడో తెలుసా? ఆ కుట్ర మా అమ్మ చేసిందని, నా చెల్లి చేసిందని వాళ్ళ మీద నెపాలు నెడతాడు. నిజంగా ఒక అమ్మను ఒక చెల్లిని ఈ స్థాయిలోకి చంద్రబాబు నాయుడు గారు నిజంగా దిగజార్చాడు అని అంటే
ఈ మనిషి అసలు మనిషేనా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. హత్యాయత్నం జరిగిన వెంటనే ఎవరి మీద నేను అభాండాలు వేయలేదు. ఎందుకనంటే తెలిసి తెలియక పూర్తి అవగాహన లేకుండా ఎవరి మీదైనా అభాండాలు వేయడం తప్పు అని చెప్పి హత్యాయత్నం జరిగిన వెంటనే ఎవరి మీద నేను అభాండాలు కూడా వేయలేదు. డ్రామాలు అంతకన్నా చేయలేదు. చివరికి రక్తంతో తడిచిన నా షర్టును కూడా అక్కడే వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేస్తే అక్కడే చొక్కా కూడా మార్చుకొని అక్కడి నుంచి విమానం ఎక్కేటప్పుడు సంయమనంతో నేను ఒక ట్వీట్ కూడా చేయమని చెప్పా. అధైర్య పడకండి, నేను బాగానే ఉన్నాను అని చెప్పి ట్వీట్ కూడా చేయమని చెప్పా. ఆ తర్వాత హైదరాబాద్కు ఆ కత్తిలో ఏదైనా విషం ఏదైనా ఉందేమో, ఆ విషంలో ఏదైనా ఉంటే హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్ అయితే మెరుగైన ట్రీట్మెంట్ ఇస్తాయేమో అని చెప్పి, మెరుగైన ట్రీట్మెంట్ ఇవ్వగలిగే పరిస్థితి హైదరాబాద్లోనే ఉంటుందని చెప్పి ఫైనల్ కాల్ కాబట్టి నన్ను తీసుకొని పోయే పరిస్థితిలో ఈ ఘటన జరిగింది కాబట్టి నేరుగా విమానం ఎక్కిన తర్వాత వెంటనే హాస్పిటల్కు పోవడం సులభం అని చెప్పి నేను ఫ్లైట్ ఎక్కిపోయా. ఫ్లైట్ ఎక్కి నేరుగా నేను ఎయిర్పోర్ట్కు పోయా. ఆ ఎయిర్పోర్ట్కు నేను నేరుగా పోయే విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేశాడు. ఆయన అన్న మాట ఏమిటో తెలుసా? ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీటే పెట్టి అంటాడు, నేను నేరుగా ఎయిర్పోర్ట్కు పోలేదట, నేను నేరుగా హాస్పిటల్కు పోలేదట, నేను హాస్పిటల్కు పోలేదట, ఇంటికి వెళ్ళానట, బీజేపీ వాళ్ళు నాతో ఫోన్లో మాట్లాడిన తర్వాత నేను హాస్పిటల్కు పోయానట. ఇంతటి దారుణంగా అబద్ధాలు ఆడుతూ ఉంటే ఈ పెద్ద మనిషి, నిజంగా ఇదే పెద్ద మనిషి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. నాకున్న మొత్తం సెక్యూరిటీ అంతా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళే. నేను వస్తున్నాను నేను పోతున్నాను అని అంటే నా ముందు పెట్రోల్ కారు ఉంటుంది, ఆ పోలీస్ కారే నన్ను తీసుకెళ్తుంది. పోలీస్ కారు నన్ను తీసుకెళ్తుంది, నా చుట్టూ పోలీసు వాళ్ళు ఉంటారు, వాళ్ళంతా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళే. నేరుగా నన్ను హాస్పిటల్లోకి తీసుకొని పోయిన సంగతి నీకు తెలీదా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు, కుట్రను తప్పుదోవ పట్టించేందుకు వెక్కిలి నవ్వులు నవ్వుతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారే హత్య చేయించడానికి ప్రయత్నం చేస్తారు, ఆ తర్వాత ఈ పెద్ద మనిషి ఎంక్వైరీ చేస్తాడు. నిజంగా న్యాయం జరుగుతుందా అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా మీ అందరి తరఫున చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. చివరిగా నేను ఒకే ఒక మాట అడుగుతా ఉన్నా, ఎయిర్పోర్ట్లో నాపై హత్యాయత్నం కుట్ర నువ్వు చేయకపోతే స్వతంత్ర సదస్సుతో దర్యాప్తుకు ఎందుకు ఒప్పుకోవడం లేదు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజేమో నాపై కేసుల విషయంలో కేవలం నేను ఒక ఓదార్పు అన్న ఒక మాటతో నేను కాంగ్రెస్ పార్టీని విభేదిస్తే, కేవలం ఒక మాట కోసం నేను విభేదిస్తే ఆ రోజు సిగ్గు లేకుండా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో నువ్వు కుమ్మక్కై, నువ్వు కాంగ్రెస్ పార్టీలు ఇద్దరూ కలిసి నా మీద కేసులు వేసి సిబిఐతో ఎంక్వైరీలు చేయించారు. ఆ రోజు నీకు సిబిఐ ముద్దు, కానీ ఈరోజు రాష్ట్రంలో సిబిఐ నీకు వద్దు అంటున్నావు ఈ పొద్దు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రంలో సిబిఐ అడుగు పెట్టకూడదని ఏకంగా జీవోనే జారీ చేశావు. ఇది చాలదా బాబు నేను అడుగుతా ఉన్నా? నాపై హత్యాయత్నం కేసులో అయితేనేమి, ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి వెనుకైతేనేమి, ఈ రాష్ట్రంలో జరిగిన దుర్మార్గాల వెనుకైతేనేమి, చివరికి అడ్డగోలుగా నువ్వు కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో టేపులు వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన పరిస్థితి అయితేనేమి, వీటి అన్నిటి మీద కూడా సిబిఐ విచారణ జరిగితే నేరుగా నువ్వు జైలుకు పోతావని చెప్పి వణికిపోతూ ఉన్నావు. ఆ వణికిపోతూ ఉన్న దాన్ని మభ్యపెట్టేందుకు నువ్వు చేస్తున్న పని ఏమిటో తెలుసా? మోడీపై యుద్ధం కింద చిత్రీకరిస్తూ ఉన్నావు. నిజంగా నేను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, ఇంతకన్నా అన్యాయమైన రాజకీయ నాయకుడు, ఇంతకన్నా భ్రష్టు పట్టిన రాజకీయ నాయకుడు, ఇంతకన్నా మోసం చేయగలిగిన రాజకీయ నాయకుడు, ఇంతగా నక్కజిత్తులు పన్నగలిగిన మోసగాడు బహుశా ప్రపంచ చరిత్రలో ఎవరో ఉండరేమో.